ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందుడు, ధనవృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందుడు, ఇదియు వ్యర్థమే. ఇప్పటి వరకు మనం చూస్తా ఉన్నాము సొలొమోను అనేకమైనటువంటి విషయాల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు, పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, తను ఈ లోకంలో సూర్యుని కింద జరిగేటటువంటి నానా విధమైనటువంటి మానవుని యొక్క ప్రయాసను వివరిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితానికి తృప్తి అనేది ఎక్కడుంది? ఏది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు, ఇదిగో, మానవుడు రిలీజియన్, మతాన్ని వెంబడించవచ్చు. మతం అనేది మానవుని యొక్క మధ్యలో నుంచి పుట్టినటువంటి వెర్రితనమే. రెండవది, డబ్బు అనేది మానవుని యొక్క జీవితానికి ఫుల్ఫిల్మెంట్ అనేది, తృప్తిని లేకపోతే ఉద్దేశాన్ని ఇవ్వగలుగుతుంది అని అనేక మంది ఈ భూమి మీద అనుకుంటూ ఉంటారు. మిత్స్ అబౌట్ మనీ. మిత్ అంటే మిస్కన్సెప్షన్, రాంగ్ అండర్స్టాండింగ్, ఇల్యూషన్, ఒక ఊహాజనకమైనటువంటి ఒక ఆలోచన. డబ్బు గురించి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ధనము సమృద్ధిగా విస్తరించటం అనేది సమృద్ధి అయినటువంటి జీవానికి లేకపోతే సంతృప్తికరమైన జీవితానికి, సుదీర్ఘమైన జీవితానికి మూలము కాదు అనే విషయము మనకి అర్థం చేసుకోవాలి. మొదటి వచనం మనం చూసాము, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, సమృద్ధి, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. తృప్తి అన్న మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. యు షల్ నాట్ బి సాటిస్ఫైడ్. ధనం అనేది లేకపోతే బంగారం అనేది, వెండి అనేది, వెల్త్ అనేది మానవుని యొక్క జీవితంలో నిజమైనటువంటి తృప్తిని కలిగిస్తూ ఉందా? నిజమే, మన దేశంలో కనుక చూసినట్లయితే డబ్బునే దేవతగా, దేవుడిగా కొలిచేటువంటి ప్రజలు మన జీవితంలో ఉంటా ఉన్నారు. డబ్బుకి ఎంతో ఆనర్, రెస్పెక్ట్, ప్రేమ, వాటిని దాచిపెట్టుకోవడము, డబ్బు కొరకు మనం ఏదైనా చేసేటటువంటి ప్రజలు ఉన్నటువంటి లోకంలో ఉంటా ఉన్నాం. మనీ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్ని కలిగినటువంటిదిగా కనిపిస్తూ ఉంది. వెల్త్ అనేది నిజంగా ఒక వ్యక్తి జీవితంలో సంతోషాన్ని ఇవ్వగలదా? ఒక దైవజనుడు ఏమన్నాడంటే, డబ్బు కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎలాంటి దుస్థితిలోకి నడిపిస్తుందో చెప్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ధనాపేక్ష అనేది దప్పికైనటువంటి వ్యక్తి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు తాగడంతో సమానం అంటాడు. ద మోర్ యూ డ్రింక్ సాల్ట్ వాటర్, ద మోర్ యూ గెట్ థర్స్ట్. నువ్వు దప్పుకేసింది కదా అని చెప్పేసి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు త్రాగటం కనుక ప్రారంభిస్తే, తాగిన కొద్దీ ఇంకా ఎక్కువగా దప్పిక వేస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ధనము అనేది మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క శూన్యతను తీసివేయలేదు, లేకపోతే ఉద్దేశాన్ని, పర్పస్ని నెరవేర్చగలదు. మనిషి దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క నిత్యత్వం కొరకు అతను సృష్టించబడ్డాడు. గాడ్ హ్యాస్ ఇంప్లాంటెడ్ ఇటర్నిటీ ఇన్ హిస్ హార్ట్ అనేది 3వ అధ్యాయం 11వ వచనంలో ఆల్రెడీ తెలియచేశాడు. కాబట్టి ఇదిగో, తృప్తి అనేది మనలో లేదు. అందుకనే తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పౌలు అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఏంటంటే ధనాపేక్ష, అపేక్ష, ధనాన్ని ఇంకా కావాలని కోరుకోవడం, డబ్బు కొరకు ఇదిగో మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి ప్రయాసాలు, వ్యర్థ ప్రయాసాలు పడుతూ ఉండటము, ఆ విధమైనటువంటి మోసము చేత లేకపోతే ఆ విధమైనటువంటి ధనాపేక్ష చేత అనేక మంది విశ్వాసము నుండి కూడా తొలగిపోయారంట, తమ్మును తాము పొడుచుకున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎస్, ఇట్ కెన్ టేక్ యూ అవే ఫ్రమ్ యువర్ ఫెయిత్, యువర్ కన్విక్షన్స్, యువర్ కమిట్మెంట్స్. దేవుని ఎదుట నువ్వు తీసుకున్న నిర్ణయాల విషయం కానీ, నీ యొక్క భక్తిలో నుండి కానీ, నీ యొక్క దేవుని వాక్యానుసారమైనటువంటి మార్గాల్లో నుండి అది నిన్ను బయటికి లాగివేసేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే
ధనాపేక్ష అనేది మోసము. అది మనల్ని మన దగ్గర లేనివి మనం పొందుకోలేని వాటిని అవి మనకి ప్రామిస్ చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు మత్తయి సువార్త 6:21, నీ ధనం ఎక్కడ ఉండును నీ హృదయం కూడా అక్కడే ఉండును. వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ విల్ యువర్ హార్ట్ ఆల్సో బీ. నీ హృదయం ఎక్కడ ఉంటుందా అంటే మన ధనం ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, ఎక్కడ ఉండదో అక్కడే ఉంది. కాబట్టి ప్రిమిటెంట్ వాళ్ళారా, డబ్బు అనేది మన జీవితాన్ని సాటిస్ఫై చేయగలుగుతుంది అని మనం అనుకుంటాం. అది ఒక మిత్, ఒక మిస్అండర్స్టాండింగ్. కానీ డబ్బు ఎక్కువ అధికంగా ఉన్నటువంటి వారి దగ్గర జీవితాలకు వెళ్ళి చూడండి, వారి జీవితంలో నిజమైనటువంటి ఆ యొక్క తృప్తి అనేది ఉందా, ఇక నాకు చాలు అని చెప్పే వాళ్ళు ఉంటా ఉన్నారా, ఇంతవరకు ఉంటే చాలు అనేటువంటి వారు భూమి మీద ఎవరు లేరండి. ఇది ఒక లోతైనటువంటి గొయ్యి, ఒక అగాధం లాంటిది, ఎంత పూడ్చినా కానీ పూడనటువంటి ఒక పాతాల అగాధం లాంటిది యొక్క దురాశ అనేది. అందుకనే ఎంత ఇసుకలో ఎన్ని నీళ్లు పోసినా కానీ అది తాగుతూనే ఉంటుందంట, తాగుతూనే ఉంటుంది. దప్పిక కలిగినటువంటి భూమి నీళ్లు తాగినట్లుగా ఎంత పోసినా ఇంకా నీళ్లు కావాలన్నట్లు ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితము ఆ విధంగా ఉంటుంది. నో సాటిస్ఫాక్షన్, నో సాటిస్ఫాక్షన్. చూసారా, మొట్టమొదటి మిత్ ఏంటంటే డబ్బు మనకి తృప్తిని ఇస్తుంది అనేటువంటిది. అది ఒక అబద్ధం. దాన్ని నమ్మి అనేక మంది వారి యొక్క జీవితంలో వ్యర్థ ప్రయాసని పొందుతున్నారు. రెండవది 11వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆస్తి ఎక్కువైనట్లా దాన్ని భక్షించేవారును ఎక్కువ అగుదురు. పనులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి. ఆస్తి ఎక్కువ అవటం వలన దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారు. మన యొక్క ఆస్తి, మన వస్తువులు, మన సంపద ఎక్కువ అవటం వలన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. మనీ కెనాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. మనీ కెనాట్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్. ఇట్ మే అడ్రస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, కానీ ఇట్ కెనాట్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ నిజానికి అనేకమైన కొత్త సమస్యలని తెచ్చిపెడుతుంది. ఇంక్రీజ్ ఆఫ్ మనీ, ఇంక్రీజ్ ఆఫ్ వెల్త్, ఇంక్రీజ్ ఆఫ్ గూడ్స్ మన యొక్క జీవితంలో ఇట్ బ్రింగ్స్ మోర్ ప్రాబ్లమ్. ఆ సంగతిని మనము జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారు, ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు, రిలేటివ్స్ ఎక్కువైపోతారు, చుట్టూ చేరతారు వచ్చి అనేకమైనటువంటి సమస్యలు అదిగో దాని వలన కలుగుతాయి. దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారు. సఫిషియెంట్గా ఇదిగో నాకు ఇంత చాలు, ఇంత చాలు అని చెప్పగలిగినటువంటి స్థితి మానవునికి డబ్బు విషయంలో అయితే ఖచ్చితంగా లేదు. అందుకనే హీ విల్ వర్క్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ టు గెయిన్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఆ క్రమంలో ఏమవుతుందంటే, ఇది ఒకవేళ విశ్వాసం అయినట్లయితే విశ్వాసమును త్యాగం చేయాల్సి వస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో గడిపే సమయం తగ్గిపోతుంది. ఆత్మీయంగా ఎంతో బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవటం, బిజీ లైఫ్లోకి వెళ్ళిపోవటం, మోర్ ప్రాజెక్ట్స్, మోర్ పీపుల్, మోర్ ఫ్రెండ్స్, మోర్ నేమ్, మోర్ ఫేమ్, ఇదిగో మనకి దండలేసి చప్పట్లు కొట్టే వాళ్ళు ఎక్కువ అవుతారు. మన డబ్బును ఆశించేటటువంటి వారు మన చుట్టూ చేరుతారు. మనీ బ్రింగ్స్ మెనీ ప్రాబ్లమ్స్, ఆర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ మనీ బ్రింగ్స్ మోర్ ప్రాబ్లమ్స్. కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట. నిద్ర పట్టకుండా చేస్తూ ఉంది ఈ యొక్క ధనాపేక్ష, నిద్ర పట్టకుండా చేస్తూ ఉంది. మూడవ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ధనం అనేది మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అనుకుంటారంట. వెన్ వీ హ్యావ్ మోర్ మనీ, వెన్ వీ హ్యావ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ మనీ, వీ విల్ హ్యావ్ మోర్ పీస్. ఇంకా ఎక్కువ సమాధానం కావాలంటే, ఇంకా ఎక్కువ సంతోషం కావాలంటే, మనం సుఖంగా నిద్రపోవాలంటే, ఇదిగో ఇక నిశ్చింత అంటారు కదా తెలుగులో, నిశ్చింతగా మనం ఉండాలంటే ఇదిగో ఇంత అమౌంట్ కావాలి మనకి అని అనుకుంటాం. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి, సొలొమోను పేదరికాన్ని ప్రమోట్ చేయట్లేదు. ధన ధనవృద్ధి అనేది లేకపోతే ధనవంతులు అవ్వడం అనేది ఇది పాపమనో అది తప్పు అనే చెప్పట్లేదు. బట్ ఇక్కడ కాన్సెప్ట్, ఇక్కడ టాపిక్ ఏంటయ్యా అంటే ధనాపేక్ష. ధనాపేక్ష అనేది ఇంకా ఇంకా ఎక్కువ డబ్బు కావాలని ఆ డబ్బు మీద మనస్సు, మన ఆలోచనలన్నింటినీ డబ్బు ఆకర్షించకూడదు. మన హృదయం అంతా కూడా డబ్బు చేత నింపబడకూడదు.
మన జీవితం యొక్క పర్పస్ కేవలము ధనవృద్ధి చేయటమే అవ్వకూడదు. మనం ఈ లోకంలో జీవించడానికి ఏకైక కారణము ఇదిగో ఎక్కువ సంపాదించి భూమి మీద అందరికంటే నేను ధనవంతుడు అవ్వాలి అనేది కాదు. ఆ విధమైనటువంటి ఎయిమ్తో గోల్తో ఒక విశ్వాసి గనక జీవిస్తూ ఉన్నాడంటే తమను తామే పొడుచుకుంటున్నాడని, విశ్వాస త్యాగం చేస్తున్నాడని, గుంటలో పడిపోతున్నాడని, అనేకమైనటువంటి విస్తారమైన జలముల చేత ముంచి వేయబడేటువంటి ప్రమాదం ఉంది అని ఇదిగో దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. సో మూడవ కంక్లూషన్ ఏంటంటే, మనీ కెనాట్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ టేకింగ్ అవే యువర్ పీస్. మన యొక్క సమాధానాన్ని మరి తీసివేస్తూ ఉంది, కాబట్టి నిద్ర పట్టట్లేదు. ఇదిగో మనకి ఏసీ ఇల్లు ఉన్నాయి కానీ మనకు శాంతి లేదు. సుఖమైనటువంటి కుషనింగ్ బెడ్ ఉంది కానీ నిద్ర పట్టట్లేదు. టేబుల్ మీద సమృద్ధిగా భోజన ఆహారం ఉంది, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది కానీ తినేటటువంటి అవకాశం లేదు. అందుకని ఇక మోడర్న్ డేస్ని ఏమంటారంటే, పెద్ద పెద్ద మ్యాన్షన్స్ కట్టుకుంటారంట, ఆ ఇంట్లో ఒక్కరే ఉంటారంట. టేబుల్ మీద ఇదిగో 100 రకాలైనటువంటి ఆ యొక్క పిండి పదార్థాలు లేకపోతే భోజన పదార్థాలు వడ్డించి ఉంటాయంట, కానీ తినడానికి ఆరోగ్యం సహకరించదంట. ఇంటి ముందు 4-5 కార్లు ఉంటాయంట, కానీ ఇదిగో దాంట్లో తిరిగేటటువంటి వారు ఒకరే ఉంటారంట. ఈ విధమైనటువంటి టూ మచ్ ఆఫ్ ఆ యొక్క ఎక్వైరింగ్ అండ్ టూ మచ్ ఆఫ్ కన్జంప్షన్, టూ మచ్ ఆఫ్ థింగ్స్, బట్ వెరీ లిటిల్ పీస్, వెరీ లిటిల్ జాయ్, వెరీ లిటిల్ కంపానియన్షిప్, వెరీ లిటిల్ ఫెలోషిప్, వెరీ లిటిల్ సోషల్ లైఫ్ అనేది మానవుడు జీవిస్తూ ఉన్నాడు. చూడండి, సూర్యుని కింద నాకు కనపడినటువంటి ఆయాసకరమైనది ఒకటి నేను చూచి తిని, అదేమనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెచ్చుకొనును, అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. పుత్రులు గలవారైనడా అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ విధముగా తల్లి గర్భముల నుండి వచ్చినో ఆ ప్రకారమే ఆ దిగంబరిగా మరలాపోవును. తన ప్రయాసపడి చేసుకునే దానిలో ఏది కూడా చేత పట్టుకొని పోడు. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. చూసారా, వ్యాకులము, రోగములు, అసహ్యములు, చీకటిలో జీవితకాలం అంతా అతనికి భోజనము. అతడు ప్రయాసపడిన దాని వలన, సంపాదించిన దాని వలన లాభం ఏమీ లేదు. అది మనస్సుకు ఆయాసకరమైనదే. చాలాసార్లు మనం అనుకుంటాము సెక్యూరిటీ, ఇన్సూరెన్స్, ఇదిగో ఇక డబ్బులో మనకి సెక్యూరిటీ ఉంది, ధన సమృద్ధి ఎందుకు చేస్తూ ఉంటారంటే విస్తారముగా సెక్యూరిటీ కోసం. రేపేమన్నా అవుతే ఇదిగో మనకి సెక్యూరిటీ, రేపేమన్నా అయితే మనకి ఇదిగో డబ్బు అక్కడికి వస్తుంది. ఇదిగో నీ యొక్క నీ శ్రమ దినాన్న డబ్బు నీకు అక్కడికి రాదు, ఆస్తి నీకు అక్కడికి రాదు అని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే 4 స్నేహితులను సంపాదించుకునని సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞాన పలుకులు పలుకుతా ఉన్నా. మనీ అనేది మన జీవితంలో సెక్యూరిటీ ఇవ్వదు. 1 day యువర్ సిస్టమ్ విల్ బి హ్యాక్డ్ అండ్ దట్ డే విల్ నో. ఇదిగో ఆ యొక్క రిచ్ ఫూల్, ధన సమృద్ధి చేసుకున్నటువంటి యొక్క ఫూల్ అనుకుంటున్నాడు, ఇదిగో నాకు ఈ సంవత్సరం పంట బాగా పండింది, కొట్లు బాగా విస్తరించబడ్డాయి, ఇదిగో బ్యారన్స్ 7 రెట్లు పెంచాడంట, 7 అంతల పంట పండింది కాబట్టి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు కావాల్సినంత ఉంది అనుకుంటా ఉన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నాను, నీవు సంపాదించింది ఎవరు? ధన సమృద్ధి వలన తను అనుకున్నాడు సంతోషం గ్యారంటీ అనుకున్నాడు, ధన సమృద్ధి వలన తను అనుకున్నాడు లాంగ్ లైఫ్ గ్యారంటీ అనుకున్నాడు, ధన సమృద్ధి వలన తనకు సెక్యూరిటీ గ్యారంటీ అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ ధనము ఇవేవి నీకు ఇవ్వలేవు అని దేవుడు ఆ రోజు చెప్తా ఉన్నా. ఫైనల్ కంక్లూషన్ ఏంటో తెలుసా? ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్, ఈ భూమి మీద మానవునికి విధించబడినటువంటి విధి ఏంటంటే దేవుని యందు ఆనందించటము. దేవుడిచ్చిన దాన్ని సంతృప్తిగా నువ్వు ఆనందిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఇదిగో నువ్వు కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించటమే. సెలబ్రేటింగ్ యువర్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ద వ్యానిటీ ఆఫ్ వెల్త్, ధనము సమృద్ధిలో ఉన్నటువంటి వ్యర్థత, ఇదిగో ఆస్తి ఎక్కువైన దాని వరణం ఎక్కువ. 4 మిత్స్ మనం చూసాం. 1,
మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుందని, డబ్బు మనకి మన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందని, డబ్బు మనకి సమాధానం పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందని, డబ్బు మనకి సెక్యూరిటీ ఇస్తుందని మనము అనుకుంటూ ఉంటాం. కానీ అవి మిత్స్. నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్, నిజమైనటువంటి ఆ యొక్క పీస్ ఆఫ్ మైండ్, నిజమైనటువంటి సెక్యూరిటీ, నిజమైనటువంటి సమాధానం అనేది ఎక్కడ ఉందాయా అంటే, ఇదిగో ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఆయన రెక్కల కింద ఆయన బిడ్డగా మనము ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయనలో ఆనందించడం మనం నేర్చుకున్నట్లయితే ప్రభు యందలి ఆనందము మన యొక్క జీవితంలో సమృద్ధి, సమాధానం. అట్టి కృపను దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.